అసలే గీత కాంపౌండ్ నుండి వస్తున్న మూవీ. అందులోనూ అల్లు అరవింద్ నిర్మాత. మార్కెటింగ్ గురించి చెప్పేదేముంది? గీతా గోవిందం విషయంలోనూ అదే జరుగుతోంది. ఆడియో వేడుకకు ఇప్పటికే అల్లు అర్జున్ని గెస్ట్గా పిలిచి మైలేజ్ తెచ్చుకోగా, ఇప్పుడు ప్రీ రిలీజ్ కోసం ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని అతిథిగా పిలిచి అంచనాలు పెంచేస్తున్నారు. గీతా గోవిందం ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని యూఏ తెచ్చుకుంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఇతడు రీసెంట్గా నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా గీతా గోవిందం. పరశురామ్ లాంటి దర్శకుడి సినిమాలో కంటెంట్ ఏముందా అనే ఆసక్తి ఇప్పటికే ఉంది. ఈ నేపథ్యంలో గీతా గోవిందంపై ట్రేడ్లో చాలా బజ్ ఉంది. గీతా గోవిందంకు ఎన్ని రకాల పబ్లిసిటీ చేయాలో అంతా చేస్తున్నారు. ఒక వారం ముందు శ్రీనివాస కళ్యాణం విశ్వరూపం 2 బరిలో ఉండగా వాటి మీద ఇప్పటికే పాజిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఒకవేళ అవి బాగుంటే గనక గీతా గోవిందం వచ్చే టైంకి థియేటర్లు ఎక్కువ ఖాళీ కావడం కష్టం. మరోవైపు అదే రోజు అక్షయ్ కుమార్ గోల్డ్ భారీ ఎత్తున విడుదల కానుంది. ఏ సెంటర్స్లో దీని పోటీని తట్టుకోవడం అంత ఈజీ కాదు. మల్టీప్లెక్స్లలో స్క్రీన్ను సమానంగా పంచుకునే పరిస్థితి కూడా రావచ్చు. సో ముందు వెనక సిచ్యువేషన్ చాలా టైట్గా ఉన్న నేపథ్యంలో గీతా గోవిందులకు పెద్ద టార్గెట్ ఉంది. కాకపోతే ఈ మధ్యకాలంలో ఏ ఆడియోకు రానంత పాజిటివ్ రిపోర్ట్స్ దీనికి రావడం ప్లస్గా మారుతోంది. ఇంకేం కావాలే పాట ఇప్పటికే 35 మిలియన్ల వ్యూస్ దాటేసి టాప్ ట్రెండింగ్లో ఉంది. టీజర్ కూడా అంచనాలను పెంచేసింది. విడుదలయ్యాక సక్సెస్ మీట్ కోసం పవన్ కళ్యాణ్ రప్పించేందుకు అల్లు అర్జున్ ద్వారా అరవింద్ ఇప్పటికే రాయబారం పంపినట్లు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.